నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సమస్త భూతానామాధిభూతాయే భూభృతే అనేక రూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. అనేక జీవులకు, జీవులున్న లోకాలకు అధిదేవుడైన వాడు అనేకానేక రూపాలతో విశ్వమంతా వ్యాపించి ఉంటాడు, కావున విష్ణువు అని కూడా అంటారు. ఆ శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థం పలు అవతారాలు, పలు రూపాలతో, పలు నామాలతో అవతరించినవాడు కదా. ఆ సంవిధానంలో రంగనాథస్వామి నామంతో ఓ అపురూప దర్శనమిస్తున్న ఆలయం కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ జిల్లాలోని తిప్పనహళ్ళి వద్ద రంగస్థల అనే విశిష్టనామ ప్రదేశాన ఓ విరాట్ దేవస్థానం. జీవులను రంగస్థలమనే జీవన చదరంగాన ఆడించేవానిగా రంగనాథ అనిపించుకుంటున్నాడు. నేటి తీర్థయాత్రలో ఆలయాన్ని దర్శించుకుందాం. కన్నడ నేలపై రంగస్థల క్షేత్రాన విజయనగర రాజులు నిర్మించిన రంగనాథుని అపూర్వ కోవెల. అద్భుత శిల్పకళా రీతులతో శతాబ్దాలు గడచిన వన్యతగ్గని విశిష్ట వైష్ణవాలయం. శ్రీదేవి భూదేవిల పాదసేవలో తరిస్తోన్న శేషశయన యోగనిద్రాంకిత రంగనాథస్వామి అమోఘ దర్శన భాగ్యం. శ్రీరంగపట్టణం, శ్రీరంగం, ఈ రంగస్థలం మూడు క్షేత్రాలలో ఒకే ముహూర్తాన ప్రతిష్ఠించిన రంగనాథస్వామి మూల విరాట్టుల మహిమాన్విత ఆలయం. కర్ణాటక చిక్బళ్ళాపూర్ జిల్లా తిప్పనహళ్ళి రంగస్థలలో నెలకొని తీర్థయాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తోన్న ఆలయం శ్రీ రంగనాథస్వామి దేవస్థానం. శ్రీరంగ క్షేత్రాన, శ్రీరంగ పట్టణ, ఈ రంగస్థల మూడు క్షేత్రాలలో ఒకే రోజు ఒకే సమయాన ప్రతిష్ఠించిన విశేషాలయాలు. ఆదిశేషుని వడలే తల్పంగా, పంచపడగలే నీడపట్టే ఛత్రంగా రంగనాథుడు విశ్రాంత భంగిమలో ఉన్నాడు. శ్రీదేవి భూదేవి శ్రీవారికి పాదసేవ చేస్తుండగా రంగనాథుడు యోగ నిద్రాంకితుడై ఉంటాడు. ఆ బృహత్తరమైన భంగిమలోనే ఈ రంగస్థల క్షేత్ర దేవస్థాన గర్భాలయంలో దివ్యమైన దర్శనాన్ని ఇస్తున్నాడు. అమోఘ నిద్రే జగదేక నిద్రే విదాహియ నిద్రే విషయాసముద్రే శ్రీయోగ నిద్రే శ్రీరంగ నిద్రే శ్రీరంగనాథే నమతా నమామి. స్తోత్రస్తుతిలో కీర్తించినట్లే అమోఘ నిద్రలో జగదేక సుందరుడిగా, ఆదిశేషుని శరీర చుట్టలనే పాన్పుగా చేసుకుని శయనించిన రంగనాథుడు శ్రీమహావిష్ణువేనని చూడగానే మనందరికీ తెలిసిపోతుంది. పంచపడగల శేషనాగుని తల్పంగా చేసుకుని అనంత శయనుడైన ఈ మహావిష్ణువు ఈ ఆలయాన రంగనాథుడయ్యాడు. తన ఇరు దేవేరులైన శ్రీదేవి భూదేవిలతో అనంతశయ్యపై శయన భంగిమలో సంపూర్తి నిద్రావస్థలో ఉన్న రూపాన రంగనాథుడు ఈ గర్భాలయంలో అద్భుతమైన దర్శనాన్నిస్తోన్న పరమవైశిష్ట్య దేవాలయమిది. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ళాపూర్ జిల్లా తిప్పనహళ్ళి గ్రామానికి చెందిన రంగస్థల అనే క్షేత్రంలో ఈ ఆలయం ఎంతో వైభవంగా విరాజిల్లుతోంది. శ్రీరంగనాథస్వామి దేవాలయం అనగానే మనకు తమిళనాడులోని శ్రీరంగం, శ్రీరంగపట్టణ క్షేత్రాల్లో ఉన్న దేవస్థానాలు మన హృదయ మందిరాల్లో ప్రత్యక్షమవుతాయి. ఎంతో విశేషమైన మహిమాన్వితమైన విషయం ఏమిటంటే ఈ శ్రీరంగంలో, శ్రీరంగపట్టణలో, ఈ రంగస్థలలో గర్భాలయ మూల విరాట్టులు మూడు ఒకే రోజు ఒకే సమయంలో ఒకే ముహూర్తాన ప్రతిష్ఠాపనోత్సవం జరగడం, అదిగో అదే తీర్థయాత్రికులు అసంఖ్యాకంగా చేరుకునే రంగస్థల శ్రీ రంగనాథస్వామి ఆలయ గర్భాలయం. గాఢనిద్రలో ఉన్నట్టుగా మనకు కనిపించే ఆ అఖిలాంతరంగుణ్ణి, ఆయన పాదాలను శుతిమెత్తగా ఒత్తుతూ పాదసేవ చేస్తున్న భూదేవి నీలాదేవిలతో కూడిన కృష్ణశిలా భారీ విగ్రహం. ఈ గర్భగృహాన్ని నిశితంగా చూస్తే
ఒక మేదర బుట్టవలె ఉంటుంది. త్రేతాయుగ విష్ణు అవతార శ్రీరాముడు తన పట్టాభిషేక సమయంలో విభీషణునికి ఓ మేదర అల్లిక బుట్టలో రంగనాథుని ప్రతిమ నుంచి బహూకరించాడట. రావణ బ్రహ్మ సోదరుడైన విభీషణుడు ఆ విగ్రహాన్ని శ్రీరంగంలో ప్రతిష్ఠించాలని భావించాడు. అయితే సప్త ఋషులు భూదేవి నీలాదేవిలతో సహా శ్రీరంగనాథుణ్ణి ఈ రంగస్థల క్షేత్రంలో ప్రతిష్ఠించమని చెప్పారట. అందుచేతనే ఈ గర్భాలయంలో రంగనాథుడు మేదరబుట్టలో ఉన్నట్టు భూ నీలా సమేత రంగనాథుడిగా కానవస్తున్నాడు. అలా పాలకడలిలోని అనంత శయన రంగనాథుడి దర్శనం ఈ జన్మకే కాదు జన్మ జన్మలకు పుణ్యఫలం. చూసిన వారికి సరే, చూసి వచ్చిన వారిని తాకిన వారికి కూడా ఆ పుణ్యఫలం దక్కే మహామహిమాన్విత దివ్యాలయమిది. ప్రపంచమే ఓ రంగస్థలం అనే దానికి నిదర్శనం ఈ రంగస్థల క్షేత్రం. జీవితమనే చదరంగంలో పావులను చేసి జీవులను ఆడించే రంగనాయకుడు శ్రీ మహావిష్ణావతార రంగనాథుడు. ఆయనే జగన్నాటక సూత్రధారిగా యోగ నిద్రతో శేష పానుపుపై పవళించి సకల భక్తకోటిని అనుగ్రహిస్తున్నట్లు సాలగ్రామ శిలారూపుడై కొలువయ్యున్న కన్నడనాట విరాజిల్లుతున్న ఈ దేవస్థాన ఆరామ విశేషాలను తెలకిద్దాం. ఉలి దెబ్బలతో ఊపిరి పోసుకున్న అద్భుత శిలా విన్యాసాలు సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మనము ఆ వైచిత్రిని చూసి తరిద్దాం. ఓ అందమైన దేవాలయం ప్రాకారాదులతో, స్తంభయుక్త ముఖమంటపం, వేలాది విగ్రహాకృతులతో శ్రీరంగనాథుని దేవస్థానం భక్తుల కనుల వాకిట భవ్యమైన నిర్మాణంగా ప్రత్యక్షమవుతోంది. ఈ మహాదేవస్థానం కర్ణాటక చిక్కబెళ్లాపూరు జిల్లా తిప్పనహళ్ళి రంగస్థల సుక్షేత్రాన నెలకొని ఉన్నది. ఏడంతరువుల 9 కలశాల మహారాజగోపురం బహుశిల్పశోభితంగా కనిపిస్తుంది. నీలాల నింగిలో ఊరేగుతున్న తెల్లతెల్లటి మేఘమాలికల హడావిడి పయనాల మధ్య ధవళవర్ణపు మహారాజగోపురం ఎంతో కళాత్మకంగా కనిపించి మది పులకింపజేస్తుంది. విమాన శిఖర శిల్పాల కట్టడాల తీరు అన్నీ కూడా దాక్షిణాత్యుల వేసర నాగర శైలిలో స్థపతుల శిల్పచాతురతతో ప్రదర్శితమవుతాయి. విజయనగర సామ్రాజ్యాధిపతులు నిర్మించిన ఈ ప్రవేశద్వారం ఇరువైపులా జయ విజయులు ద్వారపాలకులై ఉంటారు. మహారాజగోపురం ముందు మరో భవ్యమైన వేదిక వంటి బహిర్నిర్మాణంపై దోసిలిపట్టిన హస్తాలలో కలశాన్ని ఉంచుకొని వర్ణరంజితమూర్తిగా గరుడస్వామి వైనతేయుడుంటాడు. మహారాజగోపురంలోంచి లోపలికి ప్రవేశించిన తీర్థయాత్రికులు సందర్శకుల చూపులు ప్రసరించగానే ఓ భవ్యమందిర ఆవరణ మిరుమిట్లు గొలుపుతూ కనుబిందు చేస్తుంది. ఓ రాతి ధ్వజస్తంభం, దాని పాదభాగాన బహుళతాయుక్తమైన పీఠం కానవస్తాయి. దాని ముందు అంతే శిల్పయుక్తమైన బలిపీఠం కూడా కనిపిస్తుంది. అనేక దేవతామూర్తులున్న చిరుచిరు మందిరాలున్నటువంటి ఓ పెద్ద ప్రాకారం కానవస్తుంది. బహుస్తంభాలతో కూడిన మహాముఖమంటపం, స్తంభాలపై శిల్పుల చేతి ఉలులు చెక్కిన శిల్పాలు ఎంతో అందంగా వెలుగొందుతున్నాయి. ముఖ్యంగా రకరకాల స్తంభాలు, 4 స్తంభాలు కలిసిన స్తంభాకృతులు, ఏకస్తంభాలు, వాటిపై శిల్పి ఉలి రూపమిచ్చిన ఎన్నో ప్రతిమలు, ఏకశిలా శిల్పరూపాన్ని పొందిన స్తంభాలు, మంటపంలోకి వెళ్లేందుకు సోపానాలకి ఇరుపక్కల గజముల శిల్పాలతో అపర వైకుంఠమా ఇది అన్నంత వైభవోపేతంగా ఉంది. ఈ రంగస్థల రంగనాథుని మందిరం అనేక ప్రాంతాల నుంచి వచ్చిన తీర్థయాత్రికులతో కళకళలాడుతూ ఉంటుంది. అనేక దేవీదేవుళ్ల ఉపాలయాలతో శోభాయమానంగా వెలుగొందుతోంది. గోదాదేవి శ్రీలక్ష్మిల అంతరంగనాథుడు ఈ శ్రీరంగనాథుడు. సమస్త ప్రకృతిని, ప్రకృతి వనరులను సృజించిన దేవదేవుడికి ఆ ప్రకృతి అనుగ్రహించిన పదార్థాలను, ద్రవ్యాలను అర్పించే మహత్తర క్రతువు అభిషేకం. పాలకడలిలో శేషతల్పాన మాయానిద్రాముద్రాంకితుడై స్వామికి పాలతో పెరుగుతో చేసే అభిషేక సేవ వర్ణనాతీతం. నల్లని విగ్రహంగా సాలగ్రామ శిలాశిల్పితమైన భూ నీలా సమేత రంగనాథస్వామి మూలవిరాట్టు సకలాలంకృతం గావించడానికి ముందు
సకలోదకాలతో నిర్వహించే అభిషేకాలు ఓ ఉత్సవంలా భాసిల్లుతాయి. ఈ అభిషేకానికి ఉపయోగించే ఉదకాలు, ద్రవ్యాలు అన్నీ ఈ దేవదేవుని సృష్టిలో జనితమైనవే. ఏ పదార్థాలకు సృష్టికారకుడో వాటితోనే అభిషేకించడం ఓ అద్భుత ప్రక్రియ. కామధేనువుల్లాంటి గోవుపాలు, ఆ పాలకు మరో రూపమైన పెరుగు, ఆ పెరుగునుంచి తయారైన నెయ్యి, దేవుడి ప్రసాదితమైన పంటపొలాలిచ్చే పసుపు నీళ్ల హరిద్రోదకం, హరిచందనం, ఫలరసోదకాలు, ఇలా జల క్షీర దధి ఘృత హరిద్రా చందనాది ఫలరసాసహిత అభిషేకాలు ఎంతో కన్నుల పండుగగా జరుగుతాయి. పసుపు ముద్దలు అలదిన ఆ సాలగ్రామ మూల విరాట్టు వింత సొబగు లీనుతుంది. ఓ పీతాంబర వస్త్రఛాదనతో, ఎదపై అలరించిన తులసీదళ మాలలతో వైష్ణవదేవుడు రంగనాథుడు, రంగనాథుడితో పాటు భూదేవి, నీలాదేవిలు సైతం కడిగిన ముత్యాల్లా కళకళలాడుతూ ఉంటారు. అభిషిక్తమూర్తులకు హారతి నీరాజనాలందించి ఆ తరువాత పురోహితులు సకలాలంకారాలు చేస్తారు. నిండైన పూమాలలు, సకల స్వర్ణాభరణాలతో అలంకరించబడిన ఆ భూనీలా రంగనాథుల శోభస్కర దర్శనం ఎంతసేపు చూసినా తనివితీరనిదిగా ఉంటుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో రంగనాథాయ, నమోన్నమః అంటూ భక్తులందరూ ప్రణతులు చెల్లించుకుంటారు. హారతులను భక్తికులది తమ కళ్ళగద్దుకుని సంతృప్తానంద భరితులవుతారు. పెరియాళ్వారుగా వ్యవహరించే విష్ణుచిత్తుని కుమార్తె గోదాదేవి. ఆముక్త మాల్యదగా స్వామికి నిత్యం పుష్పమాలికను సమర్పించి తన హృదయారవిందాన్ని కూడా రంగనాథస్వామికి అర్పించింది. శ్రీరంగధామేశ్వరిగా, రంగనాథ హృదయేశ్వరిగా తల్లి గోదాదేవి ఈ ఆలయంలో ఉపాలయ దేవేరిగా, అర్చావతార మూర్తిగా దర్శనమిస్తుంది. ఆ అమలిన ప్రేమమయ స్వరూపాన్ని కన్నులారా చూసి ప్రియమారా అర్చించుకుందాం. ఇదే ఆలయ ఆవరణలో రంగనాథుణ్ణి అమితంగా ఆరాధించి తనను తాను అర్పించుకున్న గోదాదేవి ఒక ఉపాలయంలో అలరారుతోంది. ఆండాళ్ అని కూడా పిలిచే గోదాదేవి విష్ణుచిత్తునికి తులసివనాన పసిబిడ్డగా లభించింది. యుక్త వయసులోకొచ్చిన గోదాదేవి శ్రీవారైన రంగనాథుడే తన నాథుడని తలంచింది. స్వామివారికి వేసే పూలదండను ముందుగా తాను ధరించి తండ్రికిచ్చేది. తన కూతురు తప్పు చేస్తుందని భావించిన విష్ణుచిత్తుడికి స్వామివారే, అలా ఏమీ లేదు, తనకు ప్రతిరోజూ గోదాదేవి ధరించిన పూమాలలే ధరింపజేయమని చెప్పారట. ఆ ఆండాళ్ మాత తన రంగనాథుణ్ణి పాశురాల కవితలతో అర్చించి పన్నిద్దరాళ్వార్లలో ఒక మహిళా ఆళ్వారుగా ఖ్యాతిగాంచింది. అంతటి అమలిన ప్రేమమూర్తి అయిన గోదాదేవి రంగస్థల రంగనాథ ఆలయంలో నల్లని శిలామూర్తిగా పంచలోహ కవచాలంకృతయ్యి తమిళ సంప్రదాయ అయి పక్కకు ఒదిగిన జడకుప్పుతో సౌందర్యరాశిగా కొలువై ఉంది. ఆ తల్లికి నానావిధ అర్చనాది కైంకర్యాలను భక్తులు సమర్పిస్తారు. శ్రీ మహావిష్ణు హృదయస్థానం ఖచ్చితంగా శ్రీ మహాలక్ష్మిది. స్వామి వక్షస్థల నివాసిని అయిన శ్రీలక్ష్మి తన స్వామి ఏ యుగాన ఏ అవతారుడై ఉన్నా ఆయన చెంతే కొలువై తీరుతుంది. అందుకే స్వామి నిత్యానపాయనిక, అంటే ఎప్పుడూ విడువనిది అనే అమ్మవారు పేరొందింది. ఆ తల్లి కూడా ఓ ఉపమందిరాన శుభకరమైన దర్శనాన్ని ఇస్తోంది. పద్మోద్భవం పద్మముఖీం, పద్మనాభం ప్రియాం రమాం, పద్మమాలాధరాం దేవీం, పద్మినీం పద్మగంధినీం. ప్రధాన గర్భాలయానికి మరో పక్కనే స్వామివారి దేవేరి శ్రీమహాలక్ష్మీదేవి మందిరమున్నది. పద్మం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవి స్వామివారి హృదయవాసిని అయి విలసిల్లినటువంటి తల్లి. చిరు ఉపమందిరాన చతుర్భుజి అయినటువంటి అమ్మవారి ప్రతిమ ఉన్నది. నల్లని శిలామూర్తిగా పంచలోహయుక్త కిరీటధారిణి అయి హస్తాలు పంచలోహ తాపడమై ఎర్రటి పట్టుచీర ధరించి కొలువుదీరి ఉన్నది మాత. తీర్చిదిద్దిన నయనాలతో కరుణారస వీక్షణలను ప్రసరిస్తోన్న ఆ అమ్మవారు ముక్కుకి ముఖ్యర నత్తులతో సర్వాభరణాల ఆభూషితయై అభయవరద పుష్పహస్తాలతో జనాకర్షణదేవేరి అయి విలసిల్లుతున్నది. ఆయమ్మను తమ అర్చనాది క్రతువులతో సంతుష్టురాలిని చేస్తే స్వామివారి కృప పొందినట్లేనని భావిస్తారు భక్తులు. అందుకే ఆ తల్లికి నానావిధాలుగా పూజార్చనలు గావిస్తారు.
విశిష్ట దేవాలయంలో పలు దర్శనీయమైన విశేషాలున్నాయి. సర్పరూప సుబ్రహ్మణ్య స్వామి, పన్నిద్దరు ఆళ్వారు స్వాములు, శ్రీ రామానుజుల వారు, ఆంజనేయ, గరుడ స్వాములు వందనరంజితమైన విగ్రహాకారులై మనకు కానవస్తారు. దేవదేవుడైన శేషశయన రంగనాథుణ్ణి దర్శించుకొని వచ్చిన తీర్థయాత్రికులు ఈ దైవ సమానులను, జంట సర్పదేవుళ్లను కూడా దర్శించుకుంటారు. ఈ ఆలయ ఆవరణం వివిధ దేవుళ్ల ప్రతిమలతో సాక్షాత్తు వైకుంఠమే ఈ రంగస్థల క్షేత్రానికి దిగివచ్చిందా అన్నంత వైభవోపేతంగా అలరారుతుంది. అనేక ఆలయాల్లో వినాయకుని వలె ప్రథమ పూజ్యుడిగా కొలువుదీరినట్లు ఈ వైష్ణవాలయాన విశ్వక్సేన భగవానుడు నల్లని శిలామూర్తిగా జరియంచుగల నీలపురంగు పట్టువస్త్రాన్ని ధరించి శంఖచక్రధారి అయి నిలబడి ఉంటాడు. ఆ పక్కనే 12 మంది ఆళ్వారు స్వాములు కూడా విగ్రహాకృతులై ఆసీనులై కానవస్తారు. విశాలమైన ప్రదక్షిణా మార్గం ఆశాంతం వివిధ దేవీదేవతల ప్రతిమలు, దశావతార మూర్తులతో భక్తుల హృదయాలలో విష్ణుభక్తి ద్విగుణీకృతం చేసేవిగా ఉంటాయి. ముఖమంటపంలో ఊరేగింపు వాహనాలైన శేషఫణి వాహనం, పంచలోహ ఉత్సవ విగ్రహాలు కానవస్తాయి. గర్భాలయ ద్వారంపై గజముల సేవలో శ్రీమహాలక్ష్మీ స్వరూపం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. బయటి ఆవరణలో మహారాజగోపురం వద్దే బహువర్ణరంజితమైన భారీ విగ్రహాలుగా గరుడస్వామిగా వైనతేయుడు, ఆంజనేయ స్వాములు దర్శనమిస్తారు. ఇరువైపులా నాగులతో కూడిన సర్పరూప సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాకృతులు ఇదే ఆలయ ప్రదక్షిణా మార్గంలో ప్రతిష్ఠితమై భక్తుల దోషపరిహార పూజలందుకుంటున్నాయి. వైష్ణవ మతాన్ని ఎంతో విస్తృత ప్రచారం గావించిన వైష్ణవ మతోద్ధారకుడు శ్రీ రామానుజాచార్యుల వారు ఆసీనులై ధ్వజాధరులై నమస్కార ముద్రలో తిరునామాల శోభతో దర్శనీయమవుతున్నారు. ఇన్ని విశేషాలమయంగా ఉన్న రంగస్థల భూనీలాసమేత శ్రీ రంగనాయక స్వామివారి దివ్య దేవస్థాన దర్శనం నిజంగా వైకుంఠ దర్శన ఫలప్రదాయకం. రంగస్థల క్షేత్రం కర్ణాటక రాజధాని బెంగళూరుకి పశ్చిమంగా 59 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల వారు వాయు, రహదారి, ధూమశకట మార్గంలో బెంగళూరులోని యలహంకకు చేరుకున్నవారు చిక్బళ్ళాపూర్ వైపు ప్రయాణించి గౌరీ బీదనూర్ రోడ్లో 6 కిలోమీటర్లు ప్రయాణించగానే 7వ నంబర్ జాతీయ రహదారికి కుడివైపు రంగస్థల రంగనాథుని ఆలయ ప్రవేశద్వారం కనిపిస్తుంది. డిసెంబర్లో అంగరంగ వైభవంగా జరిగే రంగనాథుని బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆలయ సందర్శనం అమోఘంగా ఉంటుంది. చొక్కసంద్రం, దాసరహళ్ళి, నులగదరణహళ్ళి, కరిఓబనహళ్ళిల మీదుగా తిప్పెనహళ్ళికి చేరుకుని అక్కడ్నుంచి ఈ రంగస్థల ఆలయానికి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు 522 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. జడ్చెర్ల, కర్నూలు, పుట్టపర్తి, లేపాక్షుల మీదుగా ప్రయాణించి తిప్పెనహళ్ళిలోని రంగస్థల శ్రీరంగనాథస్వామి దేవాలయానికి చేరుకోవచ్చు. విజయవాడ నుంచైతే 586 కిలోమీటర్ల దూరం. చీరాల, దర్శి, మార్కాపూర్, కడప, కదిరి, లేపాక్షుల మీదుగా ప్రయాణించి తిప్పెనహళ్ళిలోని రంగస్థల క్షేత్రానికి చేరుకోవచ్చు. సర్వవ్యాపకత్వానికి ప్రతీక జగాలనీలే జగన్నాయకుడైన శ్రీహరి. ఈ రంగస్థల క్షేత్రంలో రంగనాయకునిగా ఆవిష్కారమై మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ స్వామి నిద్రిస్తున్నట్లున్నా మన యోగక్షేమాలనే పసిగడుతూ ఉంటాడని భావించుదాం. ఆ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామివారి కరుణ, కృప మనకెల్లప్పుడూ లభిస్తూనే ఉంటుందని ఆశిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.